కరోనా కట్టడికి 15 రోజులు, వారం రోజులు, రెండు రకాల యాక్షన్ ప్లాన్స్ ను రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మార్చి 31 వరకు అన్ని రకాల స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలను మూసివేయాలని ఆదేశించింది. వారం రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా సినిమా హాల్స్, బార్లు, పబ్బులను బంద్ చేయాలని సూచించింది. బహిరంగ సభలు, పబ్లిక్ మీటింగ్లు, సెమినార్లు, ర్యాలీలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్ కు అనుమతి ఇచ్చేది లేదని తేల్చింది. నిన్న క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో కీలక డెసిషన్స్ తీసుకున్నారు. ఇంటర్, 10th ఎగ్జామ్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయని సీఎం చెప్పారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కు హాస్టల్ వసతి కొనసాగనుంది. కేబినెట్ సమావేశంలో కరోనా నివారణ చర్యలకు 500 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సీఎస్ డిస్పోజల్లో ఆ నిధి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ నిధులను వాడే స్వేచ్ఛ సీఎస్కుంటుంది. విదేశాల నుంచి వచ్చేవారితోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎయిర్పోర్టుల్లో 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా 1020 ఐసోలేషన్ బెడ్స్, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ రెడీగా ఉంచింది ప్రభుత్వం. 240 వెంటిలేటర్స్ సిద్ధం చేసింది. క్వారంటైన్ చేయడానికి 4 హాస్పిటల్స్ ను కూడా రెడీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. రోజుకోసారి లేక 2 సార్లు పరిస్థితిని బట్టి రివ్యూ నిర్వహించి హెల్త్ మినిస్టర్ కు, సీఎస్ కు ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో 2 మాత్రమే కరోనా సోకిందని, ఆ 2 కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లేనని, ఇందులో ఒకరు కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం చెప్తోంది. మరొకరు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో 2 అనుమానిత కేసులో శాంపిల్స్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్టులు కూడా ఇవాళ రానున్నాయి. రాష్ట్రంలో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది. జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పోవద్దని సూచిస్తోంది. ప్రజలు సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సర్కార్ సూచన చేస్తోంది. ఎక్కువ ధరకు మాస్క్లు, శానిటైజర్లు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసారి ఉగాదికి క్యాంప్ ఆఫీస్లో పంచాంగ శ్రవణం ఉండేది సందేహంగా మారింది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు సీఎం. ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయించుకుని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అబ్బాయి, అమ్మాయి తరపున 100 మంది చొప్పున 200 మందితోనే పెళ్లిళ్లు చేసుకోవాలని సీఎం సూచించారు. మార్చి 31 తర్వాత ఫంక్షన్ హాల్స్ ఎవ్వరికీ ఇవ్వొద్దని, బుకింగ్స్ తీసుకోవద్దని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో జనాన్ని భయపెట్టేలా వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటోంది సర్కార్. ఎలక్ట్రానిక్ మీడియా జాగ్రత్తగా ఉండాలంది. ఆరోగ్య శాఖ ప్రకటించినవి మాత్రమే రాయాలని సూచించింది. కరోనా కట్టడికి 15 రోజులు, వారం రోజులు, రెండు రకాల యాక్షన్ ప్లాన్స్ ను రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మార్చి 31 వరకు అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ను మూసివేయాలని ఆదేశించింది. ఇక వారం రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా
సినిమా హాల్స్, బార్స్, పబ్స్ ను బంద్ చేయాలని సూచించింది. ఇక బహిరంగ సభలు, పబ్లిక్ మీటింగ్స్, సెమినార్స్, ర్యాలీలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్ కైతే అనుమతి ఇచ్చేది లేదని తేల్చింది. నిన్న క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో కీలక డెసిషన్స్ తీసుకున్నారు. ఇంటర్ 10th ఎగ్జామ్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయని సీఎం చెప్పారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కు హాస్టల్ వసతి కొనసాగనుంది. కేబినెట్ సమావేశంలో కరోనా నివారణ చర్యలకు 500 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సీఎస్ డిస్పోజల్లో ఆ నిధి ఉంటుంది. అవసరాన్ని బట్టి నిధులను వాడే స్వేచ్ఛ సీఎస్ కుంటుంది. విదేశాల నుంచి వచ్చే వారితోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎయిర్పోర్ట్స్ లో 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా 1020 ఐసోలేషన్ బెడ్స్, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ రెడీగా ఉంచింది ప్రభుత్వం. 240 వెంటిలేటర్స్ ను సిద్ధం చేసింది. క్వారంటైన్ చేయడానికి 4 హాస్పిటల్స్ ను రెడీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. రోజుకోసారి 2 సార్లు పరిస్థితిని బట్టి రివ్యూ నిర్వహించి హెల్త్ మినిస్టర్ కు, సీఎస్ కు ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని, ఆ ఇద్దరు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లేనని, ఇందులో ఒకరు కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని ప్రభుత్వం చెబుతోంది. మరొకరు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో ఇద్దరు అనుమానిత కేసుల శాంపిల్స్ పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్టులు కూడా ఇవాళ రానున్నాయి. రాష్ట్రంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పోవద్దని సూచిస్తోంది. ప్రజలు సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సర్కార్ సూచన చేస్తోంది. ఎక్కువ ధరకు మాస్క్లు, శానిటైజర్లు అమ్మితే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈసారి ఉగాదికి క్యాంప్ ఆఫీస్లో పంచాంగ శ్రవణం ఉండేది కూడా సందేహంగా మారింది. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయించుకుని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అబ్బాయి, అమ్మాయి తరపున 100 మంది చొప్పున 200 మందితోనే పెళ్లిళ్లు చేసుకోవాలని సీఎం సూచించారు. మార్చి 31 తర్వాత ఫంక్షన్ హాల్స్ ఎవరికీ ఇవ్వద్దని, బుకింగ్స్ తీసుకోవద్దని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో జనాన్ని భయపెట్టేలా వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటోంది సర్కార్. ఎలక్ట్రానిక్ మీడియా జాగ్రత్తగా ఉండాలంది. ఆరోగ్య శాఖ ప్రకటించినవి మాత్రమే రాయాలని సూచించింది.